అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఒక మంచి వైద్యంతో ముందుకు వస్తున్నాను. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మనం 22 రూముల మనము ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాతల సహకారంతో. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, పిడుసుతో బాధపడే వారికి ఒక 3 రోజులు మన దగ్గర ఉంచుకొని ఆ ముక్కు ద్వారా కానీ చెవి ద్వారా కానీ కొన్ని డ్రాప్స్ వేసి, ఇంకొకటి ఈ మధ్యకాలంలో గురువులు నాకు చెప్పిన ఒక చిన్న సిద్ధవైద్య చిట్కా, అంటే సిద్ధవైద్యంలో ఈ చిన్న ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్ రూపంలో పౌడర్ రూపంలో ఇస్తాం. దీని గనుక మనకు ఇంతకుముందు ఈ నశం అని వాడేది, ఇట్లా ఈ ముక్కు బంద్ చేసి అని పిలిచేది, మళ్ళీ ఈ ముక్కు బంద్ చేసి అని పిలిచేది, ఇంత చిటికెట్ తీసుకొని. అదేవిధంగా ఈ సిద్ధవైద్య మిశ్రమం గనుక ప్రతిరోజు ఉదయం సాయంత్రం గనుక నేను చాలామందికి ఇచ్చాను. ఒక 15 రోజులు వాడిన తర్వాత, ఇంతకుముందు వాళ్ళకి ఏంటంటే 15 రోజుల్లో ఒక 2 టైమ్స్ వచ్చేదట. ఇది మొదలు పెట్టిన తర్వాత అసలు రావట్లేదు. దేవుని దయవల్ల నా ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ బోధిధర్మ ఆయుర్వేద వైద్యం పీఠం కనుక వస్తే, మా గురువుగారి సంకల్పం ఏంటంటే ఒక గొప్ప వైద్యుడు ఈ భారతదేశంలో ఈ పీరియడ్లో బ్రతికినాడని అనుకోవాలి బిడ్డ అనేది. అయితే పిడుసుకు ఎంతోమంది కష్టాలు పడి, అంటే ఆ మందులు వాడి ఆ శరీరతత్వం మాడి అంధవికారంగా జనరల్గా వాళ్ళ షేపులు మారి ఆ విధంగా మన దగ్గరకు వస్తుంటారు. ఎందుకంటే సంవత్సరాల తడబడి మందులు వాడి ఆ 1 టాబ్లెట్ పోయి 2 టాబ్లెట్ 2 పోయి 3 3 పోయి 4 ఇట్లా పెంచుకుంటూ పోతుంటారు. నేను పిడుసుని నామరూపాలు లేకుండా చేస్తానికి మన నోని ఫర్మెంటెడ్ జ్యూస్తో పాటు, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గో అరుకుతో ఇచ్చేది, ఆ గో అరుకుతో పాటు నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ప్లస్ ఈ సిద్ధవైద్య ఈ యొక్క ప్రక్రియ, ఇది కనుక నశంలా కనుక ఉపయోగిస్తే వాళ్ళకు జీవితంలో రాదు అన్నది గురువులు చెప్పే మాట. కాబట్టి నేను ఎన్నో రకాలకు ప్రయత్నం చేస్తున్నాను. నిత్య యవ్వనముడుగా నిత్య విద్యార్థిగా ప్రతిరోజు, ఇదొక మహాసముద్రం బిడ్డ, ఈ వైద్యం అనేది మహాసముద్రము. ఎవరైనా కూడా దాన్ని ఒక బిందెడు నీళ్లు కనుక తీసినా కూడా, అంటే వారి జీవితకాలం మొత్తం మనిషి జీవన విధానం కొద్దిగా మంచి ఆహార నియమాలతో జీవిస్తే 90 సంవత్సరాలు బతుకుతారు. ఆ 90 సంవత్సరాల్లో ఒక 30 సంవత్సరాలకు వైద్యం స్టార్ట్ చేస్తే 60 సంవత్సరాలు కష్టపడ్డా కూడా, ఆ వైద్య పరిభాషలో ఒక 500 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఒక 50 పాయింట్స్ కూడా చేయలేడు. అంటే ఒక్కొక్క దానికి వెళ్తూ ఉంటే రకరకాలుగా గుణాలు, రకరకాలుగా వైద్యాలు, రకరకాలుగా. కానీ ఎంతోమంది ఈ మధ్యకాలంలో చాలామంది గురువులు ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ ఆయుర్వేద వైద్యాన్ని విస్తరించాలి, మనలో ఉన్న ప్రక్రియ ఎవరికి ఎవరు కాంపిటీషన్ కారు, ఎవరు ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు, ఈ విశాలంగా ఉండే ఈ ప్రపంచంలో ఎంతమంది ఆయుర్వేద వైద్యం చేసినా మనం కొంతమందిని కూడా కాపాడలేమని చాలామంది, వారికి వారి కుటుంబంలో వాళ్ళ తాతల నాటి నుంచి కొన్ని 100 సంవత్సరాల నుంచి వచ్చే ఫార్ములాలను డైరెక్ట్ వైద్యులకు చెప్తున్నారు. వారందరికీ పాదాభివందనం. ఎందుకంటే కొంతమంది మధ్యలో వైద్యుడిగా మారుతారు, కొంతమంది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు ఇట్లా 350 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఏపీ, తెలంగాణలో నేను వాళ్ళని ఎంతోమందిని కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుర్వేద విధి విధానాలు కనుక మార్కెట్లోకి వెళ్తే ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ ఆయుర్వేద వైద్యుడితో తట్టుకోలేడు.